తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్య దేశవ్యాప్తంగా తెలంగాణ గురించి చర్చించుకునే సమస్య గొప్పగా కాదు నీచాతి నీచంగా తెలంగాణ ప్రజలు తల దించుకునే విధంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని అంతా కూడా మనందరికీ తెలిసిందే డ్రగ్స్ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది తెలంగాణ ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉద్యోగాల కోసము విద్య కోసము పుట్ట చేతి పట్టుకొని వీడికి వచ్చి నివాసం ఉంటున్నవారు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు చదువుకోవడానికి వచ్చినటువంటి ఆ విద్యార్థి యువకుల తల్లిదండ్రులందరూ కూడా టెన్షన్ గురవుతున్నారు వాళ్ళు ఇక చదవద్దు ఉద్యోగాలద్దు బతుకుంటే బట్టలు నమ్ముకుందాం కానీ ఈ హైదరాబాద్లో చదవద్దు ఉద్యోగాలద్దు అని చెప్పి తిరిగి రమ్మనే పరిస్థితి తిరిగి పోలేని పరిస్థితిలో ప్రాణాలు అరిచేలా పట్టుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఫోన్ చేసి వాళ్ళ పిల్లల యొక్క యోగక్షేమాలు కోరేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా విద్యార్థులు కానీ యువత కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరైనా కానీ వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అంటే హైదరాబాద్ అంటే వారు డ్రగ్స్కి అడ్డాగా తాగుబోతులకు అడ్డాగా మాఫియాలకు అడ్డగా మార్చినటువంటి ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వంది దానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గారిది చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి దానికి అన్నాడు మొత్తం ఈ కంపెనీ వస్తుంది ఆ కంపెనీ వస్తుంది అని చెప్పి మొత్తం అక్కడ పోతుంది ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్ వస్తుంది ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఏమైందో విచ్చలవిడిగా డ్రగ్స్ అంతా నష్టం ఉన్నది యువత బతుకులు మొత్తం బర్బాదైపోతున్నాయి ఇబ్బంది పడుతున్నారు కనీసము దాన్ని నిర్మూలించాలనేటువంటి సోయి లేని ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకంటే ఆయన సోయి ఉండదు కాబట్టి ఆయన ఒక దండ ఆయనది ఇది డ్రగ్స్ అయితే ఆయన వేరేనా దాని దుకాణం వేరేనా ఏదైనా గాడికి వస్తాను ఒకసారి అది మాఫియా కింద రాదు కదా అది అంటే అది మళ్ళీ వైఎస్ మాఫియా వేరే నడుస్తుంది దానిలో వాళ్ళ కుటుంబ సభ్యులే ఇక్కడ 112 షాపులు ఉంటున్నాయి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఆయనకు పేరుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు 112 షాపులు ఇక్కడ ఆయనకు మంత్రి అనుచరునికి మంత్రి బంధువుకు ఇక్కడనే మళ్ళీ ఢిల్లీలో టెండర్లు వేసారట వీళ్ళు ఎక్కడ దేశాన్ని నష్టపరచలేరు మొత్తం దానికి గుత్తాధిపత్యం అయిపోయింది దానికి వాళ్ళ గతంలో ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది ఒకసారి ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాగా నడిచింది ఆ సినిమాది దానికి అభిమానులు ఎక్కువైపోయారు అప్పుడు ఇప్పుడు లాస్ట్ గా ఏంటంటే ఉడతా హైదరాబాద్ దిశ పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అందుకే సరైన సినిమా పేరు గుర్తొచ్చింది ఉడతా పంజాబ్ తోని ఇవాళ పంజాబ్ లో ప్రభుత్వం కూలిపోయిందంటే ఈ డ్రగ్స్ ద్వారానే ప్రభుత్వం కూలిపోయిందండి అక్కడ డ్రగ్స్ ద్వారానే ఇక్కడ ఈ ప్రభుత్వంకి గుణపాఠం చెప్పి కూడా ఈ డ్రగ్స్ దందనే గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతున్నారు పిల్లలందరూ కూడా తల్లి టెన్షన్ గురవుతున్నారు హైదరాబాద్ మా కొడుకున్నారా లేడా ఇప్పుడు మంచిగా ఉంటున్నా లేదా కష్టపడి సంపాదించి పంపించడం అందరు ఫోన్లు వస్తున్నాయట లాస్ట్కు నిన్న ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో 15 మంది ఉద్యోగులు తీసేశారు 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రగ్స్తో సంబంధం ఉంది డ్రగ్స్ తీసుకుంటా చెప్పి తీసేశారు నిన్న అంటే ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డగా డ్రగ్స్ దందా నడుస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండవట్టుకనే కేసీఆర్ సన్నిహితులు ఉండవట్టుకనే ఒక్కసారి అక్కడ జగన్ ఏక మళ్ళీ సమీక్ష పెడతారు పెట్టి అంటారు మా దోస్తుండే ఒక ఆయన ఆయన షాప్ పోదు పొంగర్ వేస్తాడంటే అదే చాలా ఉంటాడు ఇట్లా చాలా ఉంటాడు చాలా ఉంటే నాకు గంట కూర్చుంటే ఛాయ్ రాదు మన రాదు ఏందని చెప్పి లాస్ట్ కొడుతుంది లాస్ట్గా ఛాయ్ షాప్ అడిగిన ఏంటంటే అన్న
ఛాయ్ లాగమంటే అంటాడు అంటే ఛాయ్ లేకోనట్టు ఛాయ్ లేకోనట్టు ఈయనంటే డ్రగ్స్ ఇట్లా కాగానే ఏ డ్రగ్స్ కేస్ కేస్ అంటాడు ఇక పోలీసులకు ఏం చేయకూరన్నట్టు ఇక అంటే ఏం చేయడం ఎంపికడు సమీక్ష పేరుతోని ఊక దంపుడు ఆయన భాష వింటే అబ్బా ఇక కథ అయిపోయారు రేపంచి అనుకుంటాం మనం ఇప్పుడంటే అలవాటు అయిపోయింది అండి పేకుడు అనే కోతలకు ఎవడు అంతా ఎవడు పడుచుకుంటాడు ఈయన 1000 మంత్రులు మీటింగ్ పెట్టిండు 1000 మంత్రుని కమిటీ వేస్తారు ఒకటి 1000 మంత్రుని 1000 మంది కమిటీ దొరకలేదు 1000 మంది డ్రగ్ తీసుకొని దొరికింది నాకు 1000 మందితోని పూర్తిగా నిర్మూలిస్తానండి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏం చేసినో చెప్పాలి ఇప్పుడు అప్పుడు 2017లో ఈ డ్రగ్స్ పెడతాం సినిమా చూపెట్టినప్పుడైతే ఏ ఇక డ్రగ్స్ మొత్తం స్టార్ట్ అయింది ఇక 2017లో ఆ సినిమాలో హీరోలు అంటే అకుంట్ సబర్వాల్ సార్ పాపం మంచోడే ఆయన ఆయన హీరో దల్లా పాపం హీరోజు హీరోలకు మొత్తమైన పాపం మొత్తం దీన్ని అసలు ఏం చేయాలో చేద్దాం అనుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసినాడు ఏం చేస్తున్నావు ఆయన పల్లె అడిగి ఏం పని చేస్తున్నావు డ్యూటీ ఏం చేస్తున్నాడు తట్ మందరికి లోబడై ఇంకెన్నో చూస్తావు అని చెప్పారు పాపం ఈయన చెప్పి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చేసినట్టు మొత్తం ఉన్న ఫైల్ అని చచ్చాడు ఈ డ్రగ్స్ ఎవరికి సంబంధం ఎవరు నడిదిలా అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తయారు చేసినాడు మళ్ళీ కరెక్ట్ హైదరాబాద్ ఫోన్ చేసినాడు నీకు ఏం పని లేదా నీకు ఇక గదే పని అన్నాడట మళ్ళీ ఇంకా వేరే పని లేదు డ్రగ్స్ కోసం గదే పని గదే కేసు నీకు అప్పుడు అయిపోయింది వేరే పని చేయమన్నాడట కదా ఆయన ఫైల్ మూసుకున్నాడు ఆయన మూసుకున్నాడు అంటే ఆ హీరో ఏం చేసాడు పోయింది ఇక ఆయన డిపార్ట్మెంట్ ఢిల్లీ ఇక లేడీ ఆయన డైరెక్టర్ ఉంటుంది దీనికి ఢిల్లీ వేయండు అంటే కేసీఆర్ సార్ విలన్ వేషాలతోని ఆ హీరో పట్టలేక పీకింటి కంచి లేడీగా అంటే ఏ కేసు అయినా కూడా ఒక అల్చల్ అల్చల్ చేస్తాడు మళ్ళా దాని గురించి మళ్ళీ మాట్లాడాడు దాన్ని చూడాడు దాన్ని పట్టించుకోడు ఇక ఎందుకంటే కవుతో ఢిల్లీ అయినా కూడా వాళ్ళ వల్ల ఉంటారు అలా ఏదైనా దొంగతనం వాళ్ళు ఉంటారు లాస్ట్ మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసిన 3 రోజుల నుంచి మరి రాత్రి కూడా కలవడతావచ్చు ఆ కలవడ్డగానే పబ్లిక్ దాడి అంటారు కలవడ్డగానే మనకు తెల్ల డ్రగ్స్ కేసు పేపర్ హెడ్లైన్స్ వస్తుంది మళ్ళీ కలవడదు అది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుతున్నారు 2015 నుంచి ఇది తీవ్రమైన సమస్య అంతకుముందు ఉండొచ్చు 2015 నుంచి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినప్పుడు అసలు నువ్వు ఏం చేసినావు నువ్వు ఏం పొడిచినావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి 2017లో విచారణ ఏమైంది అప్పుడు చాలా మందిని గుర్తించమన్నారు కొన్ని పేర్లు లీక్ ఇస్తేవి అన్న పనుల పేర్లన్నీ లీక్ ఇస్తాడు లేకపోతే పైసలు ఇచ్చిన అందరి పేర్లు లీక్ ఇస్తాడు పేపర్లకు టీవీలకు తెల్లారి మధ్య పొట్టు కూడా పైసలు ఇస్తారు వాడు మధ్యవర్తి పోతాడు మీడియేటర్ పోతాడు బ్రోకర్ పోతాడు పైసలు చంపుకుంటాడు తెల్లారి కేసు కథం కేలు కథం దుకాణ బంద్ మరి 2015 నుంచి డ్రగ్స్ కేసు విచారణలో నువ్వు సాధించింది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి కెల్విన్ అవర్ ఉండే ఆయన బతికొచ్చారు అరెస్ట్ చేశారు చేస్తున్నామన్నారు కస్టడీ తీసుకుంటున్నామన్నారు ఆయన చాలా పేర్లు చెప్పిండు అన్నారు ఆ పేరు మీద విచారణ చెప్తున్నాడు ఒక్కడే అరెస్ట్ చేయాలి మన తర్వాత మరి కెల్విన్ భాష వేరే భాష రాలేదు కేసీఆర్ సార్ భాష రాలేదు మరి ఏమైనా అర్థం కాలే ఏం చేసిండు అరెస్ట్ చేసిండు కదా వదిలిపెట్టిండి అయిపోయి ఏమైంది అంటే ఎవరి పేర్లు వచ్చినాయి ఎవరు విచారణ చేసినావు ఎవరెవరు టెస్టులు చేసినావు ఎవరికి డ్రగ్స్తో సంబంధం అని చెప్పి బయటపెట్టినావు ఏం చేయలే కదా బజేసిన పని 2017లో దాని చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు అన్నాడు అది వేది